పవిత్ర రంజాన్ పండుగలను కాకినాడలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. నగరంలోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దివ్య ఖురాన్లోని అల్లా సందేశాన్ని మత గురువులు వివరించారు. అనంతరం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ పట్టణ ముస్లిం సోదరునికి రంజాన్ శుభాకాంక్షలు. కాకినాడ పట్టణంలో ప్రతి సంవత్సరం లాగా ఈరోజు ఈద్గా రావడం జరిగింది. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు కూడా 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో 50 మంది ముస్లిమ్స్కి కూడా సంబంధించినటువంటి మదర్సాలు కానీ, షాదీఖానాలు కానీ, ఖబర్స్థాలు కానీ, అన్ని మసీదులు కూడా డెవలప్ చేసిన కార్యక్రమం చేశాం. ఈ టర్మ్లో 2 కొత్తగా మసీదులు కట్టగలిగాను పెద్దల సహకారంతో, ముస్లిం పెద్దల సహకారంతో. రాబోయే రోజుల్లో కూడా ఇంకా 2 మసీదులు ఉన్నాయి. ఒక కొత్త మసీద్, ఒక ఈద్గాలో ఒక మసీదు, అదేవిధంగా పెద్ద మసీదుని కూడా రెనోవేట్ చేసి కొత్త మసీదు కట్టాలని నా కోరికగా భావిస్తూ, తప్పకుండా అందరూ అభివృద్ధి రావాలి, ముఖ్యంగా ముస్లింలు వెన్నంటే ఉండే వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా రావాలని, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావాలి, ముస్లింలు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లాలోని మస్జిద్ ఇయాల్ ఫుర్ఖాన్ ఈద్గాలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. నంద్యాలలో మత సామరస్యానికి ప్రతీకగా ప్రజలు కలిసిమెలిసి జీవించాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు నేతలు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇంతియాజ్ పాల్గొన్నారు. అల్లా సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి తోటివారితో స్నేహభావంతో మెలగాలని, ఇతరులకు సహాయ సహకారాలు అందించాలని ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులకు సూచించారు. వైఎస్ఆర్సీపీకి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 5వ వార్డు మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. మసీదులో ముస్లిం సోదరులతో నేలపై కూర్చుని ప్రార్థనలు చేశారు. భీమవరం నియోజకవర్గ ముస్లిం సోదరులకు, సోదరీమణులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసమని అన్నారు. అల్లా నిర్దేశించిన మార్గంలోనే ప్రజలు నడవాలని సూచించారు. మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని ప్రార్థించామన్నారు గ్రంథి శ్రీనివాస్. రంజాన్ పండుగ సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లిం సోదరులు. రంజాన్ పండుగ విశిష్టతను మత గురువులు వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌలూరి దొరబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో రంజాన్ సందర్భంగా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పెద్ద ఇటుకంపాడు రోడ్లోని ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ అల్లా దీవెనలు ముస్లిం సోదరులందరికీ ఉండాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ కోరారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలని ప్రార్థించామని వెల్లడించారు అంబటి మురళీకృష్ణ. అనంతపురం జిల్లా ఉరవకొండలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు ముస్లిం సోదరులు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు ఖురాన్ సూక్తులను చదివి వినిపించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. ఇస్లాం అంటే మత సామరస్యానికి ప్రతీక, ప్రతి ఒక్కరూ ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు.
అనంతపురం జిల్లాలో రంజాన్ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య జరిగాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, శంకర్ నారాయణ, మేయర్ మహమ్మద్ వాసీం తదితరులు హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఇది గొప్ప పండగ ముస్లింలందరికీ కూడా. ఇది కేవలం 30 రోజులు ఉపవాసం ఉండేదే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి, ఆకలి బాధ యొక్క తెలియాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కరు కూడా దాతృత్వం కూడా అలవరుచుకోవాలని, దాతృత్వం కూడా పెంపొందించుకోవాలని చెప్పేసి గొప్ప ఎంతో దీక్షతో కూడా 30 రోజులకు కూడా ఉపవాసం చేసి ఈరోజు రంజాన్ పండగ ఎంతో గొప్పగా ఘనంగా కూడా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. రంజాన్ పవిత్ర దినం సందర్భంగా చిత్తూరు ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంసీ విజయనందరెడ్డి. ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేత జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉండగానే ముస్లిం సోదరులు వెనుదిరిగి వెళ్లిపోయారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న మీకు మసీదుల్లోకి వచ్చే అధికారం లేదని విమర్శించారు.